ఐ ఫీల్ వెరీ షేమ్ ఆన్ యూ డాడ్, షేమ్ ఆన్ యూ. నేను ఏది అడిగినా చెయ్యు, నాకు నచ్చింది ఏది కొను, నాకేం కావాలో కూడా నీకు తెలీదు. ఏమైనా అంటే మిడిల్ క్లాస్ అంటావు. 10 రూపాయల ఖర్చుకి 100 ఆలోచనలు, టూ మచ్ డాడ్, వెరీ టూ మచ్. అమ్మా, నాన్నకి రాత్రి నుండి ఒంట్లో అసలు బాగాలేదురా. ఈ రోజు 1వ తారీఖు కదా, రేషన్ తేవాలి, కరెంట్ బిల్లు కట్టాలి, కిరాణా సామాన్ తేవాలి. నేను నాన్న హాస్పిటల్కి వెళ్ళొస్తాం. ఏంటమ్మా ఎప్పుడు చూడు నాకే చెప్తూ ఉంటారు, ఎల్లన్నా మీరు బయటకు వెళ్తున్నారు కదా, వచ్చే దారిలో తెచ్చేసుకోండి. నాన్నకి బాగుంటే అన్ని ఆయనే తెచ్చేసేవాడు రా, ఈ ఒక్కరోజు ఆయన పనులన్నీ చేసి పెట్టరా. సెలవు రోజు కూడా పనులు చెప్పకుండా ఉండరే. సరే లైవ్. ఎంత రెడీ అయింది దీనికోసం? ఏంటి బ్రో ఎందుకు నవ్వుతున్నావు? ఏమీ లేదు బ్రో, నేను కూడా నాన్న నీలాగే తిట్టుకున్నాను, కానీ ఒక్కరోజు ఆయనలో ఉంటేనే తెలిసింది నాన్న విలువ. ఏముంది బ్రో అంత గొప్ప, డ్యూటీకి వెళ్తాడు వస్తాడు, అందులో ఏముంది అంత గొప్ప? ఏముందా? అంతేలే బ్రో, అమ్మ ప్రేమ మనకు చిన్నప్పటి నుండి తెలుస్తుంది, అదే నాన్న ప్రేమ తెలియాలంటే మనం నాన్నయ్యకి తెలుస్తుంది ఆయన ప్రేమ విలువ, లేదా ఆయనలా ఒక్కరోజు ఉంటే తెలుస్తుంది. నాన్న 10 రూపాయలు ఖర్చు పెట్టడంలో కూడా 100 సార్లు ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. అవసరాలు ఏముంది బ్రదర్, ఆశ ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి, కానీ నాన్న ప్రేమ పొందే అవకాశం ఆయన బ్రతుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అమ్మ లేకపోయినా అమ్మ అని ఎవరినైనా పిలవగలను, అదే నాన్న లేకపోతే నాన్న అని ఎవరిని పిలవలేను. కుటుంబ బాధ్యతలకైనా, భార్య బంధాలకైనా, పిల్లల అవసరాలకైనా, కష్టం ఏదైనా సమాధానం నాన్న మాత్రమే. 10 నిమిషాలు ఎండలు ఉన్నందుకే 10 రకాలుగా మాట్లాడుతున్నావు. ఎండైనా వానైనా ఏదైనా రోజుకి 10 గంటలు కష్టపడుతూ కూడా తను ఆనందపడేది ఎప్పుడో తెలుసా? పిల్లలు పెదలపై చిరునవ్వు చూసినప్పుడు. నువ్వు వాడే సెంటు తన చెమట చుక్క, నువ్వు కొనే వస్తువు తన రక్తపు చిమ్మించుకున్న తనువు, నువ్వు వెళ్ళే ట్రిప్పులు ఆయన అగస్ట చేసిన ఓటీలు. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు
ఆయన పడే కష్టం విలువ నీకు తెలియాలంటే మీ నాన్న అరిచేతులు తిప్పి చూడు. నీ కళ్ళే నీకు నిజాన్ని చూపిస్తాయి. హలో నానా, మిమ్మల్ని చాలా అబద్ధం చేసుకున్నాను నానా, క్షమిస్తారా? సారీ నాన్నా, లవ్ యూ సో మచ్. నాన్న తన భుజాలపై తన కొడుకుని మోసినప్పుడు కష్టమని అనుకోడు, కానీ ఆ తండ్రికి కష్టం వచ్చినప్పుడు తన కొడుకు నేనున్నాననే ధైర్యం ఇవ్వలేనప్పుడే ఆ తండ్రి కష్టం అనుకుంటాడు. హ్యాపీ ఫాదర్స్ డే.